వివాహాలు ఆలస్యం అవడానికి తల్లిదండ్రులే కారణమా? ఆలస్యం అవడానికి తల్లిదండ్రులే కారణమా? ఆర్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లేట్ మ్యారేజెస్? పిల్లల వివాహ విషయంలో తల్లిదండ్రుల్లో స్వార్థం అంకురించిందా? మరి 22 సంవత్సరాలకి జరగవలసిన పెళ్లి 40 ఏళ్లు గడిచిన వివాహం ఎందుకు కావట్లేదు? వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు వివాహాలు చేసుకొని కాపురాలు ఎంత సజావుగా చేసుకుంటున్నారో వారికి తెలియదా? టెక్నాలజీ అభివృద్ధి చెందింది, సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పటి యువత ఎంతో ముందంజ వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది ప్రవచనకర్తలు కూడా వివాహం ఆవశ్యకత గురించి తమ ప్రసంగాలలో వివరించారు కూడా. ఇప్పటికీ వివాహ ఆవశ్యకత గురించి చెప్పేవారు ఉన్నారు, వింటున్నారు కూడా. మరి వివాహం చేసుకోవాల్సిన విషయం ఎందుకు మర్చిపోతున్నారు? దీనికి ఎవరి కారణం? పరోక్షంగా తల్లిదండ్రులు కారణమవుతున్నారా, లేక యువతని ఆసక్తి చూపించట్లేదా? అయితే ఈ విషయాలు మనం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, మీ మొబైల్ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మ్యాట్రిమన్ ఇండియా ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు మెచ్చిన మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. వివాహం చేసుకోబోతున్నటువంటి యువతి యువకులకు ఒక శుభవార్త అండి. శుభవార్త ఏంటో ఒక చిన్న విషయాన్ని చర్చించుకున్నాక తెలుసుకుందాం. వివాహం అంటే చాలా మధురమైనటువంటి ఘట్టం. ఇలాంటి మధురమైనటువంటి ఘట్టం అనేక కారణాల చేత ఆలస్యమవుతుందండి. ముఖ్యంగా మనము తల్లిదండ్రుల తప్పిదం చూసుకున్నట్టయితే, తల్లిదండ్రులు ఏమంటారు, మా అబ్బాయి ఇప్పుడే చేసుకోనంటున్నాడండి, మా అమ్మాయి ఇప్పుడే చేసుకోనంటుందండి అంటూ దాట వేస్తున్నారు. నిజానికి ఆలోచించండి, మనం ఎన్నో విషయాలు మన పిల్లలకి మనకి వాళ్ళకి నచ్చకుండా మనకి నచ్చినటువంటి విషయాలను వాళ్ళని ఎన్ని రకాలుగా మనం ప్రోత్సహించి చేయించుకుంటూ ఉన్నాం. పిల్లల విషయంలో ఎవరో కొంతమంది చాలా ముండిగా ఉంటారేమో, కానీ నిజానికి పిల్లలు చాలామంది వినేవాళ్ళే ఉంటారండి. కానీ మనము వాళ్ళకి ఆలోచన సరళిని మార్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. అమ్మ, మేము చిన్నతనంలో వివాహం చేసుకున్నాం కాబట్టి మీరు మాకు ఒక వయసు వచ్చేసరికి చేతికి అంది వచ్చారు, మీ నాన్నగారు రిటైర్ అయ్యే లోపల మేము బాధ్యతలన్నీ తీర్చుకుంటాం, మీరు కూడా అలాగే తీర్చుకోవాలి కదా అని పిల్లలకి నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం మనం చెయ్యట్లేదు. కారణం ఏంటి, అమ్మో వీడి చదువుకి మనం చాలా లోన్ పెట్టేశామే, మరి ఆ లోన్ తీరాలి కదా, లోన్ తీరిన తర్వాత వాడి సంపాదన కొంతన్నా మనం అనుభవించాలి కదా అని కొంతమంది తల్లిదండ్రులు అనుకోవటం. అమ్మాయిల విషయంలో కూడా అంతేనండి, ఇది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మరి ఇంత ఖర్చు పెట్టింది మనకి రావాలి కదా అని ఇంకొక కోణంలో ఆలోచించటం. అంటే కలియుగ ప్రభావమో ఏమో, తల్లిదండ్రుల్లో కూడా స్వార్థం అంకురించిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. లేకపోతే 40 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మాయి అబ్బాయిలు ఎందుకు అలా వివాహం కాకుండా ఉంటారండి? అది ఎంత తప్పో తెలిసినా కూడా తల్లిదండ్రులను కూడా చూస్తూ ఎలా ఊరుకుంటాం? జాతకాల తప్ప ఉండొచ్చు, ఇంకేదైనా కారణం చెప్తూ మనల్ని మనం మోసగించుకుంటున్నామేమో, కానీ మన మనస్సాక్షికి తెలుసు నిజానికి మనం ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామో అని. మరి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వివాహం విషయంలో తల్లిదండ్రులు ఎందుకు అంత పట్టుదలగా ఉండలేకపోతున్నారు? నువ్వు ఈ వయసులో తప్పకుండా వివాహం చేసుకోవలసిందే అని ఎందుకు గట్టిగా వాళ్ళని మందలించలేకపోతున్నారు? చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఎక్కడ ఉద్యోగం చేయాలో విషయంలో, ఎన్నో విషయాల్లో మనం వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నామే, జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వివాహం విషయంలో ఎందుకు మనం ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాం? ఒక రకంగా మనలో కూడా ఒక మార్పు అనేది వచ్చింది కదా. తల్లిదండ్రులు మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళం, మన బాధ్యతని మనం విస్మరిస్తున్నామని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి తల్లిదండ్రులు ఏదో వాళ్ళని మభ్య పెట్టుకోవడం, వీళ్ళని మభ్య పెట్టడం కోసం కాదండి, వాళ్ళ లోన్లు వాళ్ళే తీర్చుకుంటారు, వాళ్ళ సంపాదన కోసం మనము వివాహాలు ఆలస్యం చేయటం అన్నది చాలా తప్పు. శాస్త్రంలో కూడా అది చాలా తప్పుగా చెప్పబడినటువంటి విషయమే. కాబట్టి సరైన వయసులో మన పిల్లలకి మనము వివాహం ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాము, అలాగే పిల్లలకి కూడా నచ్చచెప్పేటటువంటి